డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. వివాహిత దారుణ హత్య, మదనపల్లిలో ఘటన, అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానంటూ ఓ డిగ్రీ విద్యార్థి అదృశ్యం, మిస్సింగ్ కేసు నమోదు చేసిన గంగవరం పోలీసులు. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం, జిల్లా ఎన్నికల అధికారి మార్కండేయులు వెల్లడి. కట్టుకున్న భర్తే కాలయముడైన ఘటన గురువారం మదనపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని నీరుగుట్టువారిపల్లి రాజానగర్ రామాంజనేయులు భార్య ఉమ హత్యకు గురయ్యారు. భర్త రామాంజనేయులు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లె వన్ టౌన్ ఎస్ఐ లోకేష్ అందించిన వివరాల మేరకు ఉమా రామాంజనేయులు 6 మాసాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రామాంజనేయులు స్నేహితుడు దివాకర్ ఆశ్రమం ఇవ్వడంతో 4 నెలల క్రితం మదనపల్లికి వచ్చారు. మృతురాలి సొంతూరు తిరుపతి మండలం మంగళం, కాగా రామాంజనేయులుది అనంతపురం జిల్లా ధర్మవరం. లాక్డౌన్ సమయంలో ఉమా ధర్మవరంలోని సమీప బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో రామాంజనేయులతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి క్లూస్ టీమ్ పోస్టుమార్టం నివేదికల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలంలో వీడని ఏనుగుల బెడద, మండలంలోని రామరాజు కండ్రిగా, వసంత నగర్, డిబిఆర్ కండ్రిగా, వేమాపుర గ్రామాల్లో ఏనుగుల సంచారం. ఈ గ్రామాల మధ్యలో ఉన్న అడవులలో గుట్టలపై 3 రోజులుగా తిష్ట వేసిన ఏనుగులు. ప్రజలు భయభ్రాంతులకు గురై పొలాల దగ్గరకు కూడా వెళ్లకుండా ఉన్న ప్రజలు అటవీ శాఖ అధికారులు ఏనుగులను దారి మళ్లించుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం, గ్రామాల్లో మొదలైన హడావిడి. మదనపల్లి మండలంలో పెరిగిన పంచాయతీలు, కోడ్ అమలులో ఉన్నప్పటికీ కానరాని వైనం. అధికార పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవానికి క్షేత్రస్థాయిలో సన్నాహాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని మండల స్థాయి అధికారులు. మదనపల్లి మండలంలో తొలిసారిగా 25 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో జరిగే 4 విడతల ఎన్నికలకు ఎస్ఈఓ ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరపాలని సర్పంచి వార్డుల రిజర్వేషన్లతో జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అన్ని మండల కార్యాలయాలకు, సచివాలయాలకు ఎన్నికల విధి విధానాల నిర్వహణ ఆదేశాలు వచ్చాయి. శుక్రవారం నుంచి జిల్లాలో తిరుపతి డివిజన్లో తొలిదశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2వ విడత అనగా ఫిబ్రవరి 2 నుంచి మదనపల్లి, పీలేరు, తంబాలపల్లి నియోజకవర్గాలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఓటరు జాబితా పోటీ అభ్యర్థులకు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉంటూ అవసరమైన ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. అయితే మదనపల్లి మండలంలో అందుకు భిన్నంగా నడుస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 రోజులుగా ఎలక్షన్లు కూడా అమల్లో ఉన్నా కానీ మదనపల్లి రూరల్ మండలంలో ఇంతవరకు కూడా వార్డు వాలంటీర్లు, సచివాలయం వాలంటీర్లు కూడా ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్లకు విరుద్ధం. వాళ్ళు ఇప్పుడు విధులు నిర్వహించుకున్నా ఇంట్లో ఉండాలా, అలాగే ఇంకా పెయింట్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి.
ఇది ఇంతవరకు కూడా మనకు ఓటర్ లిస్ట్ అనేది రావడం లేదు. ఎలక్షన్లో ఇంతవరకు ఏడీవీని కూడా ఎలక్షన్లో అసలు ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇంతవరకు స్పందించిన అధికారులు కూడా ఇంతవరకు నోటిఫికేషన్ దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మాకు ఓటర్ లిస్ట్ ఇచ్చి మాకు సమయంలో బీసీ క్యాసెట్ వీట్లు కానీ మిగతా కూడా అందరూ సహకరించాలని ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని కూడా కోరుకుంటున్నాం. మా వాళ్ళు అయితే కూడా ఈసారి అన్ని వార్డు మెంబర్లో కానీ పంచాయతీలో కానీ పోటీ చేస్తారు. మాకు తక్షణమే సకాలంలో కూడా క్యాస్ సర్టిఫికెట్లు కానీ ఇంటి పన్నులు రసీదులు అయితేమి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి పడుతుంది. కొద్ది కొద్ది చోట కొంతమంది ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి పన్ను కట్టుకోమంటే కూడా కట్టుకోవడం లేదు. ఇలా ఉంటే మేము ఎలక్షన్లో ఎలా నామినేషన్ వేయాలా? ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఎన్నికల ఆఫీసర్ దీన్ని తక్షణమే పరిగణనకు తీసుకొని దీన్ని విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుడి దగ్గరకు వెళ్తానంటూ డిగ్రీ విద్యార్థి అదృశ్యం. చచ్చి మళ్ళీ తమ్ముడు కొడుకుగా పుడతాను, నోట్బుక్లో 2 పేజీల లేఖ. గంగవరం మండలం మార్జేపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థి గణేష్ తాను దేవుడి దగ్గరకు పోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన ఘటన. శోక సముద్రంలో తల్లిదండ్రులు ఆచూకీ తెలియకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. మార్జేపల్లికి చెందిన శివశంకర్ పద్మజ దంపతులకు గణేష్ మొదటి సంతానం. ఇతను మండల కేంద్రంలో సమీపంలోని ఓ కళాశాలలో బీకాం డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి నోట్బుక్లో 2 పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు. మోటార్ సైకిల్, సెల్ఫోన్, కళాశాల పుస్తకాల బ్యాగ్ కూడా కనిపించడం లేదు. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో అని నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వర్ణాతీతం. గణేష్ రాసిన లేఖలో, నాన్న నన్ను క్షమించండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను ఎంత మర్చిపోదామనుకున్నా ఈ బాధ రోజు రోజుకి నరకం చూపిస్తోంది. నటించడం ఇక నా వల్ల కాదు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలోనైనా మీరు చెప్పినట్టు నడుచుకుంటూ ఆ దేవుడికి వరం అడుగుతా అంటూ రాసిన 2 పేజీల లేఖ ఆ కన్నవారికి ఎంతో మానసిక వేదన కలిగిస్తోంది. గంగవరం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పడికి తీసినా కదరా, నువ్వేం కావాలంటే తీసినారా? కారణం లేకపోయినా ఇంటికి ఇంటికి. అసలు ఎప్పుడు వెళ్ళినా అన్నాడు? నా బేస్వరం నైట్. ఎన్నో తేదీ? 21వ తేదీ. కరెక్ట్ గా 11 అన్న ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. మా అన్న ఎటు ఉన్నా ఎక్కడున్నా మా కోసం దయచేసి రావాలి. మా అమ్మ నాన్న బాధలో నేను ఎక్కడ చూడలేకపోతున్నాను. దయచేసి రాన్న, ఎక్కడున్నా కానీ. ఇక్కడ ఊర్లో చాలా అవమానంగా ఉంది మాకు. ప్లీజ్ రండన్న. దానిపైన ఇక నేనేం చెప్పలేకపోతున్నాను. రానాయనా, ఇదేం బాధరా? ఊర్లో లేని బాధలు అంతా పెట్టేస్తే చూడరా, మీ తల్లిదండ్రి పడే బాధ నీకేం రా? తక్కువ చేయనారు నాయనా. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి బాధ పెట్టేసి పోయినా కదా కనీసం వాళ్ళు కూడా నా చూసి రారానైనా చూడరా మీ అన్న. నమస్కారం. మాకు పసుపుత్తూరు పంచాయతీ మార్జేపల్లి విలేజ్ లో సి గణేష్, 20 సంవత్సరాల వయసు, మదర్ తెరిసా బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఇతను 21వ తేదీ రాత్రి నాకు జీవితం మీద విరక్తి ఉంది, నేను బతకలేను, మీతో కలిసి బతకలేను, నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను వెతకద్దని చెప్పేసి ఒక లెటర్ రాసేసి వెళ్ళిపోయాడు. దానిపైన మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేసినాము. అతని కోసం సర్చ్ చేస్తా ఉన్నా. ఇంతవరకు దానికి సంబంధించిన ఫ్రెండ్స్ అందరిని ఎగ్జామ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమి తెలియదని చెప్పినారు. ఆ రోజు ముందు రోజు ఎవరెవరితో మాట్లాడినారు, ఏం విషయం అనే విషయం అందరినీ విచారించినాము. వాళ్ళకు కూడా ఎటువంటి టచ్ లో లేడు. నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ కలెక్టర్ మార్కేండేలు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 1369 గ్రామ పంచాయతీల్లో 13146 వార్డులలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో వివిధ కారణాలతో 43 పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను 18554 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 50,000 మందికి పైగా ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 23,17,729 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ సమస్యాత్మకంగా గ్రామాలపై ప్రత్యేక దృష్టి, అవసరమైతే అదనపు బలగాలు తెప్పిస్తామని తెలిపారు. గతంలో ఏకగ్రీవాలు అయిన చోట ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా 4 దశల్లో ఎలక్షన్ జరగడానికి ఏర్పాటు చేస్తున్నాం. మొదటి దశలో చిత్తూరు, 2వ దశలో మదనపల్లి, 3వ దశలో మదనపల్లి, 4వ దశలో తిరుపతిలో జిల్లాల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. వీటన్నిటి కూడా మొదటి దశలో 20 మండలాలు చిత్తూరులో, 2వ దశలో 17 మండలాలు, 3వ దశలో 14 మండలాలు, 4వ దశలో 14 మండలాలు, ఈ విధంగా 20 మండలాల్లో ఎలక్షన్ జరుగుతాయి. వేరేగా ఎన్నుకుంటారు. ఈ మొత్తం ఎలక్షన్ పర్పస్ జిల్లాలో 13,324 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లాలో మొత్తం 23,94,612 మంది ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్లు కానీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ మనకి ఒక్కొక్క దశలో జరిగే ఎలక్షన్స్కి 2 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్ నోటిఫికేషన్ ఇవ్వడం, నామినేషన్ తీసుకోవడం, 2వ దశ ఎలక్షన్స్ జరపడం. ఈ 2 దశలు కూడా ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ జిల్లా మండల స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జిల్లాలో 3 డివిజన్కి 3 రెవెన్యూ డివిజన్ అధికారులు సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. వారు డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ కింద నామినేట్ అయి ఉన్నారు. మొత్తం డివిజన్ లెవెల్లో వారి పరిధిలో అంతా కూడా అన్ని ఏర్పాట్లు వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. భాగంగానే నిన్న ఎంపీడబ్ల్యూతో అందరితో రివ్యూ చేసి ఎలక్షన్ ప్రిపేర్నెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మనకి కావాల్సిన వాటర్ రోల్స్, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సులు, ఇతర మెటీరియల్ అన్నీ కూడా సమకూర్చడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎలక్షన్లో 2వ భాగంగా జిల్లాలో అన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ పరిస్థితి ప్రస్తుతం సంతృప్తికరంగా ఉంది. దానిలో భాగంగానే ఎస్పీ గారితో సార్ ఈవేళ డివిజన్ లెవెల్ అధికారులతో మనం ఇక్కడ ఈవేళ మీటింగ్ కూడా పెట్టుకుని చర్చించడం జరిగింది. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అందరి పొలిటికల్ పార్టీస్, ఇది పార్టీల రహితమైన ఎలక్షన్స్ అయినా అన్న గ్రామ పెద్దల సహకారం, విలేజర్స్ సహకారం అందరూ కూడా అర్థిస్తున్నాం. జిల్లా ప్రజల కోఆపరేషన్తో ఎలక్షన్స్ అన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పాటిస్తాం కదా, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి. ఎంపీడీ వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ అనౌన్స్ అయ్యో ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో అప్పుడు ఎవరు ఆరోగ్య చేస్తారో ఆ లిస్ట్ కూడా ఎంపీడీకి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి చర్యలు తీసుకోమని చెప్పాం. రూల్స్ పాటిస్తాం, తప్పనిసరిగా ఎలక్షన్ రూల్స్ పాటించి చేస్తున్నాం. సచివాలయ మొత్తం జిల్లాలో 13,324 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్ పర్సన్స్ రిక్వైర్డ్ పీఓస్ 14,654 మంది పీఓస్, అలాగే 30,774 మంది ఏపీఓస్, టోటల్ 45,400 మంది సిబ్బంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. డివిజన్ లెవెల్ ఆఫీసర్స్తో సహా జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా అందరూ ఎస్డిపిఓస్, తర్వాత ఇతర ఆఫీసర్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ఈ పోలీసు సెక్యూరిటీ సంబంధించి రేపు నుంచి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి ఈ నామినేషన్ దాఖలు చేయడం అంతా కూడా జరుగుతుంది. సో ఎలక్షన్ ప్రక్రియలో నామినేషన్ తర్వాత స్క్రూటినీ, ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ యాక్చువల్ ఎలక్షన్స్ అండ్ కౌంటింగ్, ప్రతి దానికి కూడా మేము ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా వచ్చేసి డిస్కషన్ అంతా చేసుకొని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేపడుతున్నాము. ఇప్పుడు లోకల్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తర్వాత లోకల్ ఎస్హెచ్ఓ వీళ్ళందరూ కూడా ఈ సెన్సిటివిటీ మ్యాపింగ్ అంతా కూడా చేస్తున్నారు. ఈ ప్రతి గ్రామ పంచాయతీని కూడా హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ అనే విధంగా వచ్చేసి కేటగరైజేషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఇదంతా కూడా మేము తయారు చేసి మీకు కూడా అది షేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి పోలీస్ ఎప్పుడు కూడా ప్రీపోల్ పోలీసింగ్ ప్రక్రియ ప్రకారం వచ్చేసి ఈ ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం, తర్వాత వెపన్స్ అంతా కూడా డిపాజిట్ చేసుకోవడం, రౌడీ షీటర్స్ అండ్ అదర్ సస్పెక్ట్స్ ఇలాంటి ఎలిమెంట్స్ అందరిని కూడా బైండ్ ఓవర్ చేసుకోవడం, రెగ్యులర్గా వచ్చేసి విలేజ్ విజిట్ చేయడం, హైపర్ సెన్సిటివ్ అండ్ క్రిటికల్ లొకేషన్స్ అంతా కూడా నైట్ కాల్ చేసుకుని అక్కడున్న పబ్లిక్తో, తర్వాత వివిధ వర్గాలతో మాట్లాడుకుని
వాళ్ళందరినీ కూడా సెన్సిటివ్ చేయడం ఇలాంటి ప్రక్రియ అంతా కూడా మేము ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. ఎలక్షన్స్ వచ్చేసి ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము తీసుకుంటున్నాం. అప్పుడు వచ్చేసి మేము మెయిన్గా ఇంది రన్ అప్ టు ది ఎలక్షన్ ప్రీ పోల్ టైంలో వచ్చేసి ఆ ఏరియాలో ఎవరైనా మనకి ట్రబుల్ మంగర్స్ ఉన్నట్టయితే వాళ్ళని వచ్చేసి బైండ్ ఓవర్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి అక్కడ విజిట్ చేసి అక్కడ వివిధ వర్గాలు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ గురించి చెప్పడం, తర్వాత దీంట్లో మనకి ఎలక్షన్ లాలో ఉన్న పీనల్ సెక్షన్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ఇదంతా కూడా చేస్తున్నాం. ఫస్ట్ ప్లాన్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాం మేము. చేసిన తర్వాత మనకి ఎక్కడైనా షార్టేజ్ ఉన్నట్టయితే బైక్ నుంచి కూడా అవుట్ సైడ్ కూడా మనం ఫోర్స్ తీసుకోవడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.